నమస్తే భారత్. నేను సాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి రూపొందించిన కార్యక్రమమే ఈ నమస్తే భారత్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, ప్రముఖుల అంతరంగాన్ని ప్రవాస భారతీయులతో పంచుకునే ఏర్పాటు చేసింది భారత్ టుడే. ప్రస్తుతం ఈరోజు మన నమస్తే భారత్లో అతిథి బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు. నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఈరోజు అంశంలోకి వెళితే, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో బీజేపీకి పట్టం కడితే మరొక రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ ఎల్డీఎఫ్కి పట్టం కట్టిన పరిస్థితి కనబడుతోంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 ప్రాంతీయ పార్టీల హవా అలాగే కొనసాగింది. కానీ మిగతా 2 రాష్ట్రాల్లో 2 జాతీయ పార్టీలు, ఒకటి లెఫ్ట్, ఇంకొకటి బీజేపీ అధికారంలోకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక పుదుచ్చేరి మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందనే చెప్పాలి. అయితే బీజేపీకి సంబంధించి ఇంతకు ముందు ఎన్నికలు చూస్తే, ఒకసారి ఢిల్లీ, బీహార్ ఎన్నికల పరాజయానికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బదులు తీర్చుకున్నట్టుగా కనబడుతోంది బీజేపీ నేతలు. అస్సోంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొదటిసారిగా అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కేరళలో ఇప్పటి వరకు 1 స్థానాన్ని కూడా గెలవని బీజేపీ ఈసారి ఖాతా తెరిచిన పరిస్థితి. అంతేకాదు, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో కూడా తమ వంతు పాత్ర పోషించారు, ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ఈ విజయాన్ని ఎలా చూస్తారు, ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీకి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పిన అన్ని మాటల్లో ఒకసారి పరిగణలోకి తీసుకొని, బీజేపీ బీహార్ ఢిల్లీలో జరిగిన ఆ పరాభవానికి కొంతవరకు బయటపడి ఒక కార్యాచరణను రూపొందించుకొని ముందుకు వెళుతున్నట్టుగా కనబడుతోంది. సౌత్ ఇండియాలో, ముఖ్యంగా కేరళలో ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం కూడా చాలా గొప్ప విజయంగానే భావించాలని బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఒకటి, భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి, అంతకంటే ముందు జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి, ఒక భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రతి సభ్యునికి కూడా ఒక కళ, ఒక డ్రీమ్, కేరళలో భారతీయ జనతా పార్టీ శాసనసభలో అడుగు పెట్టాలి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పతాకం ఎగరాలి. ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ నెరవేరినాయి. ఇవాళ కేరళలో మామూలుగా కేవలం మనకు 1 స్థానం గెలిచిందే కనిపిస్తున్నది, కానీ 10.5% ఓట్స్తోని ఈరోజు అక్కడ ప్రభావాన్ని చూపెట్టింది. 6 సీట్లలో 2వ స్థానం వచ్చింది, అనేక చోట్ల గణనీయమైన యొక్క దీంట్లోకి వచ్చింది. అంటే రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కేరళలో ఏం జరుగుతున్నదంటే, ఎల్డీఎఫ్ ఆర్ యూడీఎఫ్, యూడీఎఫ్ ఆర్ ఎల్డీఎఫ్, విధిలేని పరిస్థితుల్లో ప్రజలు ఏదో ఒకదాన్ని ఎలక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రవేశించడం అనేది కేవలం ఒక సీట్ అనుకోవడానికి వీల్లేదు, రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తి ఎంటర్ అయింది ఇవాళ కేరళలో అనడానికి ఒక నిదర్శనం. రెండవది, ఇవాళ బెంగాల్లో కూడా దాదాపుగా 11% ఓట్స్ వచ్చినాయి. ఇవాళ 3 సీట్లను ప్లస్ అలయన్స్ పార్టీ ఒక 3 సీట్లు గెలిచింది. బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది అనడానికి నిదర్శనం. ఇవాళ ఢిల్లీలో, బీహార్లో జరిగిన యొక్క ఎన్నికలకు ఇప్పటికి తేడా ఉంది. అందులో కొన్ని భారతీయ జనతా పార్టీ అనుసరించిన వాటిలో కానీ కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, వాటిని సరిదిద్దుకుంటామని మేము ఆ రోజే చెప్పాము, ఇవాళ సరిదిద్దుకున్నాం. కానీ ఢిల్లీలో కూడా ఓటింగ్ శాతం పెరిగింది, సీట్లు తగ్గొచ్చు కొన్ని కారణాల వల్ల. అదేవిధంగా బీహార్లో భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా నంబర్1 పార్టీగా లేదు, కేవలం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఎన్నడూ కూడా స్థాపించలేదు. అటువంటి దశలో ఇవాళ అక్కడ ఒక ప్రత్యామ్నాయ, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ముందు నిలబడ్డది, రాబోయే రోజులు అక్కడ కూడా 2019 కల్లా మళ్ళీ బీహార్లో భారతీయ జనతా పార్టీ లేచి నిలబడుతుంది, అక్కడ ఒక ప్రధానమైన యొక్క స్థానానికి మళ్ళీ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ అస్సాంలో రావడం ఏదైతే ఉన్నదో, కేవలం ఇది భారతీయ జనతా పార్టీకి విజయం కాదు, ఇది భారతదేశానికి విజయం. ఎందుకనంటే అదొక బార్డర్ స్టేట్, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు. మేము విద్యార్థి దశ నుంచి 1983 ఆసుకు మద్దతుగా, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్కు మద్దతుగా మేము గౌహతిలోని జడ్జెట్స్ ఫీల్డ్లో సత్యాగ్రహం చేసినాం 2 అక్టోబర్ రోజున. ఎందుకు? అక్కడ ఏదైతే ఈ విదేశీ అక్రమ వలసదారులు వచ్చి మన యొక్క ప్రజలను అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ యొక్క వనరులను దోచుకుంటున్న యొక్క స్థితిలో దానికి ఒక శక్తివంతమైన యొక్క ప్రజా ఆయుధంగా ఆ రోజు ఆసు ఉద్యమం చేసింది. కానీ ఇవాళ ఆసులో పనిచేసిన యొక్క ఏదైతే సోనోవాల్ ఉన్నాడో ఆయన బీజేపీలోకి రావడం, బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు
ఇష్యూ తీసుకురావడం వల్ల ప్రజలు ఆదరించు. అక్కడ దాదాపు 33% నుంచి 40% మధ్యన మైనార్టీ ఓట్స్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తూ వచ్చింది. కానీ ఇవాళ మైనార్టీలు కూడా గుర్తించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇవాళ అస్సాంలో విజయం సాధించడం. ఈ విజయం సాధించడం ఏంటంటే ఇంకొకటి కూడా ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి వామపక్షాలు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఢిల్లీ యూనివర్సిటీ కానీ ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ కానీ అసహనం అని మాట్లాడడం, ఇలాంటి యొక్క అనేక మాటలకు ఇది ఒక సమాధానం వచ్చింది. ఒక పాజిటివ్ తీర్పు ప్రజలు ఇచ్చిండు. అసహనం అనేది బూటకం, కేవలం ఎన్నికల రాజకీయాల కోసం బీహార్ ఢిల్లీ సందర్భంగా మీరు లేవనెత్తిన యొక్క విషయం అనేది అది బూటకం అనేది తేలిపోయింది. ఇవాళ ఇవాళ 30-40% మైనార్టీస్ ఉన్న యొక్క అస్సాంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు ఇవాళ గెలిచి అధికారానికి వచ్చినాయనంటే అక్కడ ముఖ్యంగా యూడిఎఫ్ నాయకుడు ఆయన అజ్మల్ ఆయన కూడా ఇవాళ ఓడిపోయిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అంటే మీరు చెప్పేది ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. ముఖ్యంగా వామపక్షాలకు బెంగాల్లో జరిగిన యొక్క పరాభవం ఎన్నికల్ని ఒక రెండు అంశాలు చూడాలి. ముఖ్యంగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతం, 15 సంవత్సరాలు అన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉండి తీరుతుంది. చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో జరిగే పరిస్థితి అది. ఒక 5 సంవత్సరాలకే వ్యతిరేకత వస్తున్న సందర్భంలో 15 సంవత్సరాలు అప్రతిఘతంగా కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇంకొక మార్పును కోరుకోవడంగా భావించాలి. కానీ ఇది మొత్తం అసహనానికి సంబంధించిన అంశంగా ఎలా చూస్తాం సాయి గారు? మిగతా రాష్ట్రాల విషయంకి రాష్ట్ర విషయం తేడా ఉంది. ఢిల్లీలో మరొక చోటనో ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఓట్ బ్యాంక్ రాజకీయంతో నెట్టుకొస్తున్నారు. ఇవాళ 33% నుంచి 40% వరకు మైనార్టీ ఓట్లు, అది కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లకు ఓటు హక్కు ఇచ్చి వాళ్ళను ఓట్ బ్యాంకు తయారు చేసుకుని వాళ్ళతో నువ్వు రాజ్యం వెళ్తున్న యొక్క పరిస్థితి, దాదాపు 9 జిల్లాలలో వాళ్ళ యొక్క ప్రభావం అధికంగా ఉన్నది. ఇటువంటి యొక్క స్థితిలో ఇది ఒక విష వలయంగా సృష్టించారు. ఇంకా దాంట్లోకి వెళ్ళి ఎవరు బయటపడే అవకాశం లేదు. అటువంటి యొక్క చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది కాదు. అసలు ఓటు ఎవరిని ఓట్లుగా ఓటర్గా తయారు చేసుకున్నావు నువ్వు? ఎవరైతే బయట నుంచి వచ్చిందో వాళ్ళను ఓటర్గా తయారు చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు నీకు ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వమే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు ఇంకా వ్యతిరేకంగా ఉన్నది. ఇటువంటి వాళ్ళతో కూడి వాళ్ళ ఓట్ బ్యాంక్ తయారు చేసుకొని నువ్వు రాజ్యం వెళ్తూ వస్తున్నావు. కానీ ఇవాళ అన్ని మిగతా పక్షాలు మిగతా ప్రజలందరికీ కూడా వాస్తవం అర్థమైన తర్వాత ఇవాళ ప్రభుత్వాన్ని గద్దె దించారు అక్కడ. దీన్ని మనం ఇవాళ ముఖ్యంగా బార్డర్ స్టేట్ ఇవాళ అక్రమ భారతీయ జనతా పార్టీ కానీ సోనోవాల్ గారు ఏమని వాగ్దానం చేశారు? మేము గెలిస్తే బంగ్లాదేశ్ బార్డర్ను మూసివేస్తాం. ఎందుకు బంగ్లాదేశ్ బార్డర్ను? బంగ్లాదేశ్ నుంచి రోజు అక్రమంగా వేలాది మంది మన భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని అస్సాం లాంటి ఒక ఫర్టైల్ ఒక బ్రహ్మపుత్ర నది యొక్క మైదాన ప్రాంతంలో ఒక సారవంతమైన యొక్క నేలలు, వర్షపాతము, తర్వాత ప్రకృతి సహజ వనరులు, ఆయిలు ఇలాంటి ఉన్న చోట ఇవాళ ఒక నిరంతరం కూడా హింసాత్మక చర్యలు చేపట్టి అక్కడ ఒక అగ్నిగుండంగా మార్చిన యొక్క పరిస్థితి. ఇటువంటి స్థితి మారడం కోసం ఇవాళ దేశంలో ఒక జాతీయ పార్టీ, ఒక దేశభక్తి గల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చారంటే ఇది తప్పక దేశంలో ఉన్న యొక్క ముఖ్యంగా వామపక్ష మేధావులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క దీనికి సమాధానంగానే జరిగిందని మనం అనుకోవాలి. ఇవాళ బెంగాల్లో కూడా ఏం జరిగింది? రైట్, పశ్చిమ బెంగాల్ విషయానికి వద్దాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరిస్తున్న పరిస్థితి, ముఖ్యమంత్రిగా అంతేకాదు 26-27 స్థానాలు పెరిగిన పరిస్థితి కూడా కనబడుతోంది. వామపక్షాలు 3వ స్థానానికి పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది, వామపక్షాలు 3వ స్థానానికి పడిపోయాయి. బీజేపీ కూడా చాలా గట్టిగానే 10% పైననే ఓటింగ్ శాతం నమోదు చేసిన పరిస్థితి కనబడుతోంది. పశ్చిమ బెంగాల్ పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనుకోవచ్చా? తప్పక ఇవాళ మార్పు ప్రారంభమైంది. కానీ అక్కడ ఒక బలమైన నాయకురాలుగా మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఒక హానెస్ట్ పర్సన్ అనే యొక్క ఇమేజ్ ప్రజల్లో ఉంది. కానీ ఆమెకు ఒక ప్రత్యామ్నాయ శక్తి నాయకుడు అనేది ఎవరు లేరు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? అనేక సంవత్సరాల యొక్క 20-25 సంవత్సరాలు మీరు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రాష్ట్రం పేదరికంలో మగ్గే విధంగా, ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుండా హింసాత్మక చర్యలు, ఇలాంటి ప్రజాస్వామ్యం అనేది కనిపించకుండా చేయడం కారణంగా మిమ్మల్ని మీకు సిద్ధంగా లేరు. రెండోది కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా, కాంగ్రెస్ పార్టీ మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు జతగట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఆదరిస్తారు? ఈ స్థితి కారణంగా మమతా బెనర్జీకి ఇంకా మెజార్టీ పెరిగింది. రెండోది బీజేపీలో కూడా అక్కడ ఒక మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొనే ఒక నాయకుడు లేడు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజు, సీట్లు ఇవి చూస్తే రాబోయే రోజులలో మమతా బెనర్జీని ఒక ధీటుగా
ఎదుర్కోగలిగే శక్తి భారతీయ జనతా పార్టీకి రాబోతున్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక అవినీతి లేని యొక్క ప్రభుత్వాన్ని అందించడం, ఆయన విధానాలు, ఆయన యొక్క పనితీరు, వీటినన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో అక్కడ కూడా ఈ యొక్క బార్డర్ ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన యొక్క వాళ్లకు మాల్డా లేకపోతే అనేక జిల్లాలలో వాళ్లకు ఓటు హక్కు కల్పించి ఇన్ని రోజుల నుంచి సిపిఎం పార్టీ కూడా అదే పనిచేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే పనిచేసింది. ఇవాళ మమతా బెనర్జీ కూడా కొంత అదే పని చేస్తున్నది. కాబట్టి అక్కడ కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కానీ ఒక సమర్థవంతమైన ధీటైన యొక్క నాయకుడు లేకపోవడం వల్ల ఇవాళ అనుకున్న రిజల్ట్స్ రాబోయే రోజుల్లో వస్తాయి. ఇంతకుముందు ఒక టాపిక్ తీశారు కాబట్టి రోహిత్ అంశం కావచ్చు, ఆ జేఎన్యూ అంశం కావచ్చు, ఈ రెండు కూడా ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాయని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ కి సంబంధించి నేను కేరళలో కూడా వెళ్ళినప్పుడు కేరళలో కూడా అనేక ఫ్లెక్సీలు ఎక్కడున్నా కూడా రోహిత్ ఫోటో ఒక దగ్గర, లీడర్ల ఫోటోలు, ఇట్లాంటి పరిస్థితి కనబడింది. అంటే అక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఇద్దరు కూడా, కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరు కూడా ఆ అంశాన్ని ప్రచారం చేసిన పరిస్థితే. పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి కాంగ్రెస్ వామపక్షాలు పొత్తున్నాయి, అటు కేరళకు వచ్చేసరికి కాంగ్రెస్ వామపక్షాలు పోటీతో ఉన్నాయి. పొత్తును వ్యతిరేకిస్తున్నారు, పోటీనే ఆహ్వానిస్తున్నారు ప్రజలు అని అనుకోవచ్చా కాంగ్రెస్ వామపక్షాలకు మధ్య? ఇవాళ ఒక కాంగ్రెస్, ఈ దేశంలో 100 సంవత్సరాల యొక్క చరిత్ర ఉన్న పార్టీ, ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా 400 పైగా పార్లమెంట్ సీట్లు, 29 రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాల్లో పరిపాలన అందించిన యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దివాలా కోరుతాను. ఏదైతే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే యొక్క పిలుపునిచ్చిండో ఇవాళ అది అమలవుతున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే కాంగ్రెస్ ముక్త్ అంటే కాంగ్రెస్ అసలే ఉండదని కాదు, ప్రభుత్వంలో ఉండదు. ఆ యొక్క ఈ పరిస్థితికి ఇవాళ వస్తున్నది. కాంగ్రెస్ను కమ్యూనిస్ట్ పార్టీల పొత్తులు అనేటి ఎంత అక్రమమైన పొత్తు, అది అక్రమ సంబంధం లాంటిది. ఇవాళ బెంగాల్లో కానీ, ఇవాళ వాళ్ళు కేరళలో ఫైట్ చేస్తాం, బెంగాల్లో కలిసి ఉంటాం అనే దాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితులు అంగీకరించారు. ఇవాళ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా వచ్చింది? ఒకనాడు దేశం మొత్తంలో ఉన్న యొక్క ఇది ఇవాళ కేవలం ఒక 6 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 6 రాష్ట్రాల్లో కూడా కేవలం ఒక కర్ణాటక మాత్రమే అందులో పెద్ద రాష్ట్రం. అది కూడా ఎన్నికలు జరుగుతారే భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. మిగతా రాష్ట్రాలు ఏమిటి? హిమాచల్, ఉత్తరాఖండ్, మిజోరాం, మణిపూర్, ఇలాంటి యొక్క చిన్న చిన్న పుదుచ్చేరి, ఇలాంటి ఒక చిన్న రాష్ట్రాలు తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఏమీ లేవు. అంటే కాంగ్రెస్ పార్టీ దినదినం కూడా క్షీణించిపోతుంది. ఆ ప్రభావం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం చెందే యొక్క అవకాశం లేదు. అందుకోసమే ఆ పార్టీని నాయకులు వదిలిపెడుతున్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసినా కూడా ఏమి సాధించలేరు అనే దానికి నిదర్శనం ఇవాళ బెంగాల్ కానీ మిగతా చోట్ల కానీ ఈ రెండు పార్టీలు, ఈ రెండు శక్తులు, రెండు పార్టీలు ఇవాళ దారి తప్పినాయి. రోహిత్ యొక్క అంశాన్ని రాహుల్ గాంధీ చాలా ఒక తప్పుడు నిర్ణయంతో ఇవాళ దాన్ని ఒక అంశం తయారు చేసిండు. కాబట్టి ప్రజలు దానిపైన తీర్పు ఇచ్చిండ్రు అనుకోవచ్చు. జేఎన్యూ విషయంలో మీరు ఏదైతే పోయి మద్దతు తెలిపిండో ఇవాళ దేశ వ్యతిరేక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారనడానికి నిదర్శనం ఇవాళ బెంగాల్లో కానీ, ఇవాళ అస్సాంలో కానీ, మిగతా చోట్ల జరిగినాయి. ఒక కేరళ అనేది డిఫరెంట్ యొక్క విషయం ఆడ. కేరళ అనేది మొదటి నుంచి కూడా అక్కడ ఉన్న యొక్క పరిస్థితులు, దీంట్లో ఒక 2 బలమైన యొక్క కూటముల కారణంగా విధిలేని పరిస్థితుల్లో ప్రజలు ఈ కూటమి కాకపోతే ఆ కూటమి, ఆ కూటమి కాకపోతే ఈ కూటమి 5 సంవత్సరాలకు ఒకటి మారుస్తున్నారు. మొదటిసారి ఇవాళ వాళ్ళు అక్కడ ప్రచారం చేసింది ఏమిటి? ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఒకటే నినాదం, బీజేపీ ముక్త కేరళ అనే. బీజేపీ ఎంటరే కాలేదు, అడుగులే వేయలేదు. మీరు ఇటువంటి నినాదం ఇచ్చిందంటే మీకు ఎంత భయం అవుతున్నది బీజేపీని చూస్తే అని అర్థం. అయినా ప్రజలు దాదాపు 15% ఓట్స్ వచ్చినాయి ఇవాళ, ఒక సీటు గెలిచింది అనేది రాబోయే రోజులలో కేరళ రాజకీయాలు, దేశ రాజకీయాలు మారబోతున్నదానికి ఒక పాజిటివ్ ఓట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల, నరేంద్ర మోడీ పనితీరు పట్ల, బీజేపీ పట్ల, దేశంలో జాతీయవాదులు ఇవాళ ఈ అసహనానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు అని మనం అనుకోవచ్చు. రైట్, తమిళనాడులో ఓటర్ల తీర్పును మీరు ఎలా చూస్తారు? తమిళనాడు కొంత డిఫరెంట్గా ఉంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ప్రభావం మొదటి నుంచి కూడా చాలా తక్కువ ఉంది. కానీ పోయినసారికి ఇప్పటికి కొద్దిగా ఓటింగ్ పర్సంటేజ్ చాలా 0.5% పెరిగింది. కానీ అక్కడ ఉన్న యొక్క పరిస్థితిలో డిఎంకే కంటే జయలలిత కొంత సానుకూలమైన యొక్క రాజకీయం, ఒక సాఫ్ట్ రాజకీయం అనే యొక్క దీంతో ఉన్నారు. కొన్ని జాతీయ విషయాలలో బీజేపీతో సఖ్యత ఉండడం కావచ్చు, లేకపోతే ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ బీజేపీ ఏదైతే ఇవాళ జయలలితకి ఇవ్వడం విషయంలో కావచ్చు, కొన్ని కారణాల వల్ల ప్రజలు అక్కడ డిఎంకే కంటే బెటర్ అని అంటున్నారు. కానీ
ఎన్నికల పొత్తులు లేవు. బాబా సారూప్యత ఉన్నంత మాత్రాన బీజేపీకి జయలలితకి ఇలాంటి యొక్క ఎన్నికల పొత్తులు లేవు. మిగతా పొత్తులు సరిగా కుదరకపోవడం, ఇలాంటి అనేక కారణాల వలన ఇవాళ కరుణానిధి 96 సంవత్సరాలు ఉన్న యొక్క కరుణానిధి నేను ముఖ్యమంత్రి అని రావడాన్ని కూడా ఇవాళ యూత్ కానీ ప్రజలు కానీ అంగీకరించలేదు. దానికంటే బెటర్ లీడర్ జయలలిత అనేది భావించారు కాబట్టి వాళ్ళు అక్కడ గెలిపించారు. అక్కడ బీజేపీ చాలా కష్టపడవలసి ఉన్నది. రాబోయే రోజులలో ఇంకా ప్రజలను ఒప్పించడం కోసం మేము చేయవలసిన అవసరం ఉన్నదనేది ఇవాళ మాకు అర్థమైంది. ఇంకా దీంట్లో ఉన్న యొక్క మంచి చెడును మేము సమీక్షించుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం. రైట్. అయితే ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు మనం డిఫరెంట్గా చూడాలి. అంటే డిఎంకే ఏడిఎంకే మినహా మిగతా జాతీయ పార్టీల ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. ఇంకా ఈసారైనా కొంత ఒక 2% ఓట్ షేర్ మీరు తీసుకోగలిగారు ఇంత గతంతో పోల్చితే కనుక. ఈసారి ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినప్పటికీ కూడా ఏడిఎంకే కాకుండా డిఎంకేకే ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన పరిస్థితి. ఏడిఎంకేకి 1-2 సర్వేల్లో మాత్రమే ఏడిఎంకేకి ఎడ్జ్ ఉంటుందని చెప్పారు. కొన్ని స్థానం అన్నింటిలో కూడా పోటాపోటీ వాతావరణం ఉంటుందని. కానీ క్లియర్ మ్యాండేట్ ఏడిఎంకేకి వచ్చిన పరిస్థితి, ఒంటరిగా బరిలో నిలిచినప్పటికీ కూడా ఏడిఎంకేకి ప్రజలు పట్టం కట్టడాన్ని ఎలా చూడాలి? మేనిఫెస్టోలో ప్రభావం ఇక్కడ కనబడుతోందా ఏంటి? అంటే ఈసారి జయలలిత గారు చాలా పకడ్బందీగా వ్యూహంతో ముందు నుంచి ఆలోచించారు. ఒకటి, ఆమె ముందస్తు ఎన్నికల యొక్క సర్వేలు వీటిలలో ఆమె పరిస్థితిని గమనించి ఎటువంటి యొక్క ఉచితమైన యొక్క హామీలు ఇస్తే ఆమె వాటిని పూడ్చుకోగలుగుతాం. రెండోది, ప్రతిపక్ష ఓటు డివైడ్ అయితే ఏ విధంగా ఆమెకు ఉపయోగం జరుగుతుంది. అటువంటి యొక్క ఎత్తులు వేయడం కారణంగా ఈరోజు డిఎంకేమును మిగతా పక్షాలు కలవకపోవడం, కరుణానిధి మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడం, అటువైపు ఇంకొక నాయకుడిని సరైన విధంగా ఫోకస్ చేయకపోవడం, జయలలిత ఏదైతే మాట్లాడిన దాన్ని కొంత నెరవేరుస్తుందనే యొక్క ప్రజల నమ్మకం, మిగతా డిఎంకే కంటే డిఎంకే గుండాయిజం కంటే ఏఐడిఎంకే బెటర్ అనేది కూడా ప్రజలు ఆలోచించడం, తర్వాత డిఎంకే ద్రవిడ సిద్ధాంతాలు అనేక రకాలైన యొక్క మాటలు వ్యవహారము ఇవాళ కేంద్రంలో ఉన్న యొక్క అవినీతి గతంలో 2G స్పెక్ట్రమ్ ఇటువంటి యొక్క వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏంటంటే ఎక్కడ ఇచ్చినా కూడా ఫుల్ మ్యాండేట్ ఇస్తున్నారు. మీరు చూడండి, ఎక్కడ కూడా హంగ్ లేదు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు అస్సాం, బెంగాల్ లేకపోతే కేరళ లేకపోతే ఇది. కాబట్టి ఆ విధంగా ఇవాళ ప్రత్యామ్నాయంగా జయలలిత బెటర్ మాట అన్నారు. భావ సారూప్యత ఉన్న నేతగా జయలలితను అభివర్ణించారు. మమతా బెనర్జీ చాలా క్లియర్గానే నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి బీజేపీతో కలిసి వెళ్ళేది లేదు అని. అయితే జయలలిత ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చే సూచనలు సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఒకటి, ఈ రోజున భారతీయ జనతా ఫుల్ మెజార్టీతో కేంద్రంలో అధికారం ఉంది. దాదాపుగా బీజేపీ మిత్రపక్షాలు 15 రాష్ట్రాల్లో అధికారం ఉన్నాయి. దేశంలో 45% జనాభా ఇవాళ ఈ రాష్ట్రాలలో 40% జనాభా ఉంది. కాబట్టి ఇవాళ వెంటనే ఏఐడిఎంకేను ఎన్డీఏలో చేర్చుకోవాల్సిన యొక్క అవసరం లేదు. ఇవాళ బీజేపీకి లేదు, అటు వారికి లేదు. కానీ ఫ్లోర్ కోఆర్డినేషన్ అనేది అవసరం ఉంది, అటు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ. అటువంటి విషయాల్లో తప్పక వారి సహాయం దేశం విషయంలో, దేశ యొక్క పరిస్థితుల విషయంలో, దేశానికి ఉపయోగపడే యొక్క చట్టాల విషయంలో తప్పక తీసుకుంటాం. ఎందుకనంటే కొన్ని విషయాల గతంలో నుంచి కూడా జయలలితకు భారతీయ జనతా పార్టీకి కొత్త సారూప్యత ఉండడం, దేశం కోసం మేము కలవడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఎన్డీఏలోకి తీసుకోవాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆలోచించవచ్చు. రైట్. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని భారీ నిర్ణయాలు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు లేదా బిల్లులు పాస్ చేయించుకోవడానికి వస్తే కనుక లోక్సభలో పర్ఫెక్ట్ మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు బీజేపీ ఎదుర్కొంటోంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీకి రాజ్యసభలో కూడా బీజేపీ ఏకఛత్రాధిపత్యం లేదా బీజేపీ అనుకున్న బిల్లుల్ని పాస్ చేయించుకోవడానికి, అనుకున్న విధానాల్ని రూపొందించుకోవడానికి అనుకూలమైన వాతావరణం వస్తుందా? తప్పక. ఎందుకంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ డే బై డే వీక్ అవుతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రెంగ్త్ రాజ్యసభలో అధికంగా ఉండడం కారణంగా మిగతా పక్షాలను కూడగట్టుకొని ప్రతి యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ముఖాలు అడ్డుతూ వస్తున్నది. ఇటువంటి స్థితిలో రేపు రాబోయే యొక్క జూన్ ఎన్నికల తర్వాత కొంత మార్పు రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంఖ్య తగ్గబోతున్నది, బీజేపీ మిగతా పక్షాల యొక్క సంఖ్య పెరగబోతున్నది. ఇంకా కొన్ని రోజుల తర్వాత, రాబోయే మరొక 2 సంవత్సరాల తర్వాత రాజ్యసభలో ఇంకా పరిస్థితి మారుతుంది. తప్పక ఇప్పుడు ఏదైతే భావ సారూప్యత పార్టీలు కానీ మిగతా యొక్క దేశ అభివృద్ధికి సంబంధించిన యొక్క విషయాల పట్ల మిగతా పార్టీలందరితోని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇవాళ
దానికి అనుకూలమైన నిర్ణయం తీసుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. అది తప్పక రాబోయే రోజుల్లో విజయం సాధించడం ఖాయం. ఇవాళ ఇవాళ జయలలిత గారు కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా జిఎస్టీకి ఇవాళ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈవెన్ ఎస్పీ లేకపోతే అందులో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే దేశంలో ఉన్న యొక్క మెజార్టీ పార్టీలు ఇవాళ మద్దతు తెలిపే యొక్క పరిస్థితి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్లా అడ్డుకుంటుంది అనేది చూసే కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి యొక్క సమాధానం చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమంలో సహకరిస్తే కనీసం ప్రతిపక్షంగానైనా వాళ్ళు ఉండగలుగుతారు. ఓకే, ప్రేమేందర్ రెడ్డి గారు, చివరిగా బీజేపీ అనగానే బీజేపీ ఓటు బ్యాంక్ని ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్తో పోల్చుకుంటే ఒక ఎమోషనల్, ఒక సెంటిమెంటల్ ఓటు బ్యాంక్గానే మనం చూడాలి బీజేపీకి సంబంధించి. ఒక ఒక టైంలో ఒక వేవ్ వచ్చినట్టుగానే ఒక కార్యాచరణను బేస్ చేసుకునే ఓట్లుగా బీజేపీ మలుచుకున్న పరిస్థితి. కానీ క్రమక్రమంగా ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రం ఎక్కువగా పనిచేస్తోందా, అభివృద్ధి మంత్రాన్ని బేస్ చేసుకుని ఓటర్లు స్పందిస్తున్నారా అనే ఒక అభిప్రాయం కూడా వస్తోంది. రానున్న రోజుల్లో అభివృద్ధి మంత్రంతోనే వెళ్ళే అవకాశాలు ఉంటాయా, ఎమోషనల్ అండ్ ట్రెడిషనల్ ఓటు బ్యాంకు కూడా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకటి, దేశానికి అవసరమైన విషయం, దేశానికి ఇబ్బంది కలిగిందన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా స్పందిస్తుంది. దేశ సరిహద్దుల విషయంలో కానీ, దేశ ప్రజల విషయంలో కానీ, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిందన్నప్పుడు, అది మీరు ఎమోషనల్ అనుకోండి కాదనుకోండి, కాశ్మీర్ లాంటి విషయాలలో తప్పక బీజేపీ గట్టిగా వ్యవహరిస్తుంది. కానీ అంతకు మించి ఇవాళ అభివృద్ధి అనే దాంతోనే ఈ దేశం మారుతుంది. ఇక్కడికి ప్రజలు ఒక ఆనందంగా జీవించాలనే ఒక ప్రధానమైన లక్ష్యం, పేదరికం అనేది రూపుమాపబడాలి ఒక శక్తివంతమైన దేశంగా. ఒకనాడు ఎట్లయితే ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టినటువంటి యొక్క భారతదేశం సుసంపన్నమైన యొక్క దేశంగా ప్రపంచంలో విలసిల్లిందో, అటువంటి విధంగా ఒక వరల్డ్ లీడర్గా ఇవాళ భారతదేశం ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ నాయకత్వానికి ఇవాళ భారతదేశం ఎదుగుతున్న యొక్క సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా అభివృద్ధి అనేతోనే ఇది సాధ్యమవుతుందని ఇవాళ మేము ఆలోచన చేస్తున్నాం. అభివృద్ధి మా ప్రధానమైనది, కానీ మా మౌలికమైన యొక్క సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా మేము మర్చిపోము. ఈ దేశ సంస్కృతి, సాంస్కృతిక జాతీయవాదం, ఈ దేశం ఒకటి, ఒకే ప్రజలు, ఒకే చట్టం అనే యొక్క దీని విషయంలో మేము ఎప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధి అనే యొక్క దీంతో ప్రజలు తప్పక స్పందిస్తున్నారు. అన్ని వర్గాలు, అన్ని రకాల మతాల వాళ్ళు, అన్ని రకాల వర్గాల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, ఇవాళ నిజంగా దేశంలో చెప్పాలంటే అసలు సిసలైన జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు కానీ మిగతా క్షీణించిపోతున్నాయి, సింకింగ్ అవుతున్నాయి. ఇటువంటి స్థితిలో మాత్రం భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్నది. కాబట్టి బీజేపీ పైన ఇంకా బాధ్యత పెరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి ప్రధానంగా మేము ముందుకెళ్తాం, కానీ మా మౌలికమైన యొక్క సిద్ధాంతాన్ని కూడా ఎక్కడ వదులుకోం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రేమేందర్ రెడ్డి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. టోటల్గా భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన జాతీయ పార్టీగా ఎదుగుతోందని, 5 రాష్ట్రాల ఎన్నికల్లో, ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు చర్చ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ పాత్ర ఏ మేరకు ఉంటుందనే దానికంటే కూడా కాంగ్రెస్ పాత్ర గురించి అనేక చర్చలు జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది, 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. ప్రస్తుతం ఆ ఫలితాలను విశ్లేషిస్తే కనుక కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటర్లు తీర్పిచ్చారనే చెప్పాలి. బీజేపీకి సంబంధించి అసలు ఖాతా తెరవని కేరళలో ఒక సీట్ని ఇవ్వడం కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్లో ఓట్ల శాతం పెంచడం కావచ్చు, అటు తమిళనాడులో కూడా ఓట్ల శాతం పెరగడం కావచ్చు, అసోంలో ఏకంగా అధికారాన్ని ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం లేదా ప్రత్యామ్నాయ శక్తులుగా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదిగే అవకాశాలు లేకపోలేదని ప్రేమేందర్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇది వాటి నమస్తే భారత్, చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.